నిఘా పరికరాల కొనుగోలు అరెస్టు నిలిపివేయాలని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అక్రమంగా ఆయుధాలు కొనుగోలు చేశారని జగన్ సర్కార్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ వ్యవహారంలో తనపై కేసు నమోదు చేయకుండా తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ జరిగిన హైకోర్టు ఏబీ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలిచ్చింది. రక్షణ పరికరాల కొనుగోలుకు సంబంధించి అనీష్ విఎస్ బీహార్ స్టేట్ గవర్నమెంట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను పాటించాలని రాష్ట ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీన్ని ఏపీ ప్రభుత్వం పాటించకపోతే కోర్టు ధిక్కరణ కింద తమను ఆశ్రయించవచ్చని ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు సూచించింది. Why is